ఓం సాయిరామ్. ప్రియ మిత్రులందరికీ నమస్కారం మరియు శుభోదయం. రమేష్ నీలం, హైదరాబాద్. ఇవాళ డిసెంబర్ నెల 14వ తేదీ గురువారం 2023వ సంవత్సరం. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున కొన్ని పాటలు వినిపించాను. ఈరోజు రెండవ భాగంలో మరికొన్ని పాటలు, సూపర్ హిట్ సాంగ్స్ విందాం. సమర్పణ రమేష్ సునీలం, హైదరాబాద్. అయ్యో 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 అరే
కలం గళం పరిమళం వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ మరియు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరూ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. సమర్పణ రమేష్ నీలం హైదరాబాద్. మెంటల్ పీసును కలిగించాలి. ఎవరో రావాలి, మర్కటమంతకు మందులు వేసే మాంత్రికుడొచ్చాడు. కోతుల మూకల తోకలు కోసే కొడవలి తెచ్చాడు. అల్లరి వీరుల ఆటలు కట్టే దండము తెచ్చాడు. మర్కట మందకు మందులు వేసే మాంత్రికుడొచ్చాడు. కోతుల మూకల తోకలు కోసే కొడపలి తెచ్చాడు. నిద్ర అవ్రక దవ్ర చిటపటల చినుకుల్లా బిస్కెట్లు వర్షించగా చెట్లకు కాసిన చాక్లెట్లన్నీ ఆ పట్టు చేసేస్తే నోళ్ళింక తీపే కదా. బాన్ బాన్ ఇటికల్తో ఇల్లు ఉక్కి స్థల కళ్ళు దిల్లు కొండ మీది కోతిని దించే మ్యాజిక్ షో. కేక్కులు గీక్కులు బిళ్ళలు గిళ్ళలు ట్రాక్లు జాక్లు జంసులు గింసులు పేలు లక్షలు. బుద్ధిగా ఉండాలి, శ్రద్ధగా చదవాలి, పిల్లలు దేవుళ్ళు ఒక్కటని పిలిచాలి. చంద్రుడి ఇంట్లో కన్నము వేసి చిటుకుమని వంపేస్తే పులిపీలు కురిసేను. ఫ్రూట్ సలాడే పొర్లుకు వచ్చే జలపాతమైపోతే వాహ్ యా సీన్ హై. ఐస్ క్రీమ్ కొండల్లో మేత, ఫ్రూటీ చెరువుల్లో ఈత, మిల్క్ షేక్ షవర్ కింద సాగే డిస్కో. డ్రింకులు గింకులు జ్యూసులు గీసులు గ్లాసుల స్పూనుల కందని డోసులు పొట్ట చెక్కలు. వెరీ గుడ్.
left, right, left, right. Company, halt! బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా, గంపలోన కండి పట్టు గంప కింద బండి కక్కు పిల్లడా పిల్లడా. ఓ పోరి నా పాను సుపారి కామేశ్వరి నీ తల్లు నా పాపిడి పరేషాన్ చెయ్యకే పరోటాసకే మంచాల మల్లీశ్వరి ఊరించి చంపేయకే అల్వాయిపెట్టేస్తాను పింజాక్షి గిల్లి గిల్లి గిల్ తల గింజాక్షి ముగ్గీసు నువ్వైత నర్గీసు ఎట్టైతవే. గంపలోన కంది పప్పు గంప కింద పంది కప్పు పిల్లడా పిల్లడా, గంప కింద కోడి పెట్ట బండి కింద బాగు పిట్ట అమ్మడో అమ్మడా.
పొత్తుల తెగ ముద్దొస్తావే మరదల పై వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల లేనే లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదల పుట్టు మచ్చే చూడనా పుట్టు మచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారన మరి ముట్టుకుంటే కందన మందా గల్లో ప్రేమంతా చెప్పింది ఓయ్ వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావి మరదల లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావి వరదల చెప్పేశావు ఎట్ట ఎట్ట ఎట్టెట్ట వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదల పుట్టు మచ్చే చూడనా పుట్టు మచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారన మరి ముట్టుకుంటే కందన హై మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది
14 నీకు 14 వయసనగానే తేజాను బలవేసి పట్టాలని 14 వయసనగానే తేజాను బలవేసి పట్టాలని అరే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సెంటర్లో నేను చూశాను 16 బీటేశాను 17 కొన్ని 18 కొన్ని కొత్త కొత్త ట్రిక్లు మొదలెట్టాను అటు ఇటు ఇటు అటు సైట్ కొడుతూ చూస్తున్నా ఏదో రోజు చూస్తావని అరే అటు ఇటు సైట్ కొడుతూ చూస్తున్నా ఏదో రోజు చూస్తావని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. కూర్చున్నాను 20 కిటికీలో తల దూచాను 19 చివరిలో 20 మొదటిలో అర్ధరాత్రి పక్కింటి తలుపు కొట్టాను ఎడా పెడా వాయించారు చీకట్లు బోడెమ్మను లేపానని ఎడా పెడా వాయించారు చీకట్లు బోడెమ్మను లేపానని అరే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. వచ్చింది చూపే కరువు అయింది పిచ్చి వాణ్ణి చేసేసింది నాతోటి కుర్రాళ్ళు చస్తాడు వీడని సందాలు వేసుకున్నారు దేవదాసునై నేను తిరిగాను మజ్నూల మైకు పట్టి అరిచాను పిచ్చోడు పిచ్చోడు అన్నారు పప్పి 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 ఏదండి నా పప్పి బాబోయే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 వయసనగానే లేచాను బలవేసి పట్టాలని అరే 14 వయసనగానే లేచాను బలవేసి పట్టాలని అరే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. కలం గళం పరిమళం వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ మరియు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరూ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. సమర్పణ రమేష్ నేలం హైదరాబాద్. విజయ ఇదిగో ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. ఉదశోక్, నేను నిన్ను అరెస్ట్ చేయలేను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఊరి తీస్తారనా? పర్వాలేదు, నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే
వెయ్యి వసంతాలు చేసుకుంటాను. పుచ్చుకుంటానే నీ కూత రేకు, బిచ్చుకుంటానే వీడి కోకు. జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయంటే మోటలో సంపంగి రేకు అల్లాడి పిల్ల సొమ్ము అమ్మ సంపంగి రేకు. చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడి పిల్ల సోకు అమ్మ కొట్టింది అందాలు వంటుకు పుచ్చుకుంటాలే నీ కూత రేకు విచ్చుకుంటాగా.
ఎమ్మో మతిపోయిన ఈ పసికూన ఏం రాగం తీసిందే అంగణ మతిపోయిన ఈ పసికూన కొద్ది ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ రాజుకోరా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల నడుము చుట్టూ ఒక్కో పట్టు కుంప ముంచే వేళ మరిచిపోదా ఒప్పు తప్పు కంచి తించే గోళ అది రే కదవే అది మీ పొద్దేమిటో అద్దేమిటో లోకం మరి పిలిచే మత్తులో
కన్నె పువ్వా కాటేసి పోనా మన ఘన అనగా చిలకాడుని చీకటిలో ఓ కన్నె పువ్వ కాడేసి పోనా జంతువులే ఉంటాయి. ఈ అడవిలో జంతువులు కూడా ఉంటాయా? అడవిలో జంతువులేగా ఉండేవి?
ఉంటుందా? ఉండదనుకుంటాను. అనుకుంటాను అంటే షూర్ కదా? షూర్ కదా అంటే నాకు కూడా అడుగులు అయితే ఫస్ట్ టైం కదా. ఐ డోంట్ థింక్ సో. పులి డెఫినెట్ గా ఉండదనుకుంటాను. డెఫినెట్ అంటావు, అనుకుంటాను అంటావు, అసలు ఏదన్నా అంతనే మూలంగానే జరిగింది. నువ్వే నన్ను అడవిలో తీసుకొచ్చి పడేస్తావు, నన్ను ఎదురు పులికి లోచి తినేస్తా, నీకే పోయింది. ఐ'మ్ సారీ, ఏదో కోపంలో భయంలో చేసేశాను, అంతా నా కర్మ. ఎవరిని చెప్పేది లాభం? నాకు బుద్ధి ఉండాలి. మా అమ్మ అప్పుడే చెప్పింది, గుంటూరులో ఒక పిల్లల్ని చూశాను, పొడుక తెల్లగా అందంగా ఉంటాడు, పెళ్లి చేసుకోమని వింటేగా ఇదో పెద్ద పుడింగిలాగా ఉద్యోగం చేయడానికి బయలుదేరి వచ్చాను. ఇప్పుడు పొద్దున్న అమ్మతో ఏం మాట్లాడాను? అమ్మా, నేను చాలా మంచి పిల్లలే, ఇంట్లోనే ఉన్నాను, నైషన్ విషయం వెళ్ళలేదు అన్నాను. అప్పతో అపత్తం, అంత అపత్తం. అప్పుడే అనుకున్నాను దేవుడు పైనుంచి వాచ్ చేస్తూ ఉంటాడని. అబద్ధం చెప్పారు, నాకు బాగా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇంకా కావాలి దీనికంటే, ఇంకా thank you.
మనసులో భయాలన్నీ మరిచిపో, మగతలు మరోలోకం తెరుచుకో, కలలతో శాంతిరం వెతుకుతూ నిదలకు నిషారాన్ని నడిచిపో. చిటికలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగి పౌక తప్పదమ్మ ఉదయ కాంతికి. బానే ఉంది కానీ కొంచెం క్లాస్ అయినట్టుంది. వాట్ ఐ మీన్ ఇస్ ఇప్పుడు మన మాస్ వాళ్ళకి కొంచెం ఆ బీటు ఆ ఊపు కొంచెం ఆ స్పీడు. వయసాగనిది వేగినది సరసములోన, చలిదాగనిది రేగినది సరసకురాన. చెలి చంతకొచ్చే తణుక్కులో గిలిగింత గిచ్చింది.
కలం గళం పరిమళం వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ మరియు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరూ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. సమర్పణ రమేష్ నేలం హైదరాబాద్. నేను హాస్టల్ నుంచి ఆశన్ మాట్లాడుతున్నాను. హాయ్, హ్యాపీ బర్త్డే. థాంక్స్. మీ అక్క ఏం చేస్తుంది? బాత్రూమ్ లో తోతుంది. పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా. నేనెందుకులే. ఏ, బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు? నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. ఫోన్ పెడే. నందు, ఏంటి నువ్వు? ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను. చెప్పు. ఆశ ఫోన్ చేసింది. గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వేమనుకుంటున్నావు? గోల్డింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినెళ్ళింది. పోనీ ఓ గులాబ్ పువ్వు. మరీ చీప్గా ఉంటుందేమో. బొకే. ఓకే, కానీ ఎవరు తెస్తారు? అవుట్ హౌస్. అలాగే వెంకీ. ఏంటి వెంకీ, కాఫీ కావాలా? నీకేం కావాలమ్మా? ఓ బొకే తెచ్చి పెట్టావా? నీకా? కాదు, అక్కకి. ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలి. సారీ. ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలంట. డబ్బులు ఇస్తామని చెప్పు. డబ్బులు ఇస్తుందంట. డబ్బుతో వెంకీని కొనలేరు. డబ్బుతో తను కొనలేవంట. బొకే కొనిచ్చిన చెప్పు. బొకే కొన. విన్నాను. ప్లీజ్ వెంకీ, పార్టీకి లేట్ అయిపోతుంది. అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా. ఆశనా? అదే, మన మన ఇంటికి వచ్చింది, గుర్తులేదా? మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి? ఈ రోజు తన బర్త్డే. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. పార్టీ ఎక్కడ? గ్రీన్ పార్క్ హోటల్. వెంకీ, వెంకీ, అంత బతిమలక్కర్లేదు, మనమే తెచ్చుకున్నారా? తెస్తానని అడక్క. ఏమైంది? మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో. లేకపోతే ఏంటి పిచ్చిగుడ్లా, ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా. షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. ఇంతమంది ఆడపిల్లల్ని ఒకేసారి చూసారంటే ఇంకేమైనా ఉందా? బానే ఉన్నారా? ఓకే. చూడు, పెళ్లి కొడుకులా తయారయ్యి ఎలా వస్తున్నాడు. ఏంటి లేటు?
కోట్ లాండ్రీకి వెళ్ళి అద్దెకి తీసుకునేసరికి పార్టీలో బాగుంటది కదా. అరే ఇప్పుడు బాగుంది, పదండి. ఎక్కడికి? లోపలికి. నువ్వు వెళ్ళొచ్చు. ఆశాకి హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్తా. నీ తరపున నేను చెప్తాలి, నువ్వు వెళ్ళు. పాపం ఇంత దూరం వచ్చి ఆశాన్ని కలవకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుతావు. అదే ఫీల్ అవ్వదు నాకు తెలుసు. ఎందుకని? మంచిది, ఒకసారి కనుక్కో. ఎనఫ్. మొన్నది మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు. నేనేం చేశాను? నువ్వు ఇంతంత నిక్కర్లు వేసుకుని దానికి సైట్ కొట్టడం మేము చూడలేదు అనుకుంటున్నావా? నేను సైట్ కొట్టానా? హలో, మీ ఫ్రెండ్ ఏమైనా మిస్ వాళ్ళు అనుకుంటున్నావా? నేను తెలుసుకుంటే 10 నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను తెలుసా? నీకు అంత సీన్ లేట్లే బెట్టా. ఎస్. హాయ్ నందు. హాయ్ ఆశ. హాయ్ పింకీ. హాయ్. ఏంటి ఇంత లేటు? వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. రండి, పార్టీ స్టార్ట్ అయిపోయింది. హాయ్ గర్ల్స్. ఏంటి కాలేజ్ బంక్ చేసొచ్చారా? హాయ్. వై యూ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్? ప్లీజ్ ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నన్ను చూడగానే ఏంటి, ఏదో శత్రువుని చూసినట్టు వెళ్ళిపోతున్నారు? లుక్, మీరు నాకు పరిచయం లేదు. అసలు ఈ పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు, అయినా వచ్చారు. ఓకే, గెస్ట్ కదా అని పలకరిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, పక్కన నుంచి కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొట్టున్నారు మీరు? చెప్పే ధైర్యం నాకుంది, విని తట్టుకునే శక్తి మీకుందా? నాకు నైస్గా మాట్లాడటం రాదండి, స్ట్రైట్ గా మాట్లాడటమే వచ్చు. మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయాను. మీరు పార్టీకి పిలవకపోయినా నేను ఎందుకు వచ్చానో తెలుసా? కనీసం మిమ్మల్ని దూరం నుంచైనా చూసి వెళ్ళిపోదామని. మీరు పక్కన కూర్చుంటే ఎందుకు లేచి వచ్చానో తెలుసా? మీ పక్కన కూర్చున్న అర్హత నాకు లేదని. నేనెంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకేదో అయిపోతుంది, అందుకే భయం వేసి ఇలా దూరంగా వచ్చేసాను. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ. Yes. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నేనిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోన. ఓ ప్రియతమ, ఇది నిజమా? ఈ పరిచయం ఒక వరమా? ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన.
నిత్యము ఏమబ్బులో దాగున్నదో తెలిసేదేలా. ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదేలా. నాకుండే పొదరింత నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించేను. వెత్సన్ని నీ శ్వాస నామేను కడిమాక ఏ ఊహ శృతి మించేను. ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదేనా. ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగా చూశాయో ఆ గుట్టు విప్పేదేలా. ఓ ప్రియతమ్మ దయగనుమా, నీ చూపే చాలు చంద్ర కిరణమా, నా జన్మ ధన్యమౌన ప్రాణమా. కుల పొత్తిళ్లలో వికసించిన సిరిమల్లెవు చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవు. నవ్వేమో నాజుకు నడుమేమో కోరేకు నీ అందమే మందునే. పలుకేమో రాచలక నడకేమో రాయంస ఒళ్ళంత వయ్యారమే. నీ నామాన్నే శృంగార భేదంగా భావించి జపిస్తున్నానే చెలి. నీ పాదాలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనానే చెలి. ఓ ప్రియతమ్మ అవుననుమా, కనలేవ ప్రియుని హృదయ వేదన, కరుణించు నాకు వలపు దీవెనా. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఏంటి ఇక్కడ నుంచున్నావు? లోపల ఆశ నీకోసం వెతుకుతోంది. ఎందుకు? వాళ్ళ డాడీ లైన్ లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. నాకోసం? ఏం మాట్లాడతాడు? పెళ్లి గురించి మాట్లాడొచ్చు, హనీమూన్ గురించి మాట్లాడొచ్చు, నాకేం తెలుసు. నువ్వు అలా భయపెట్టుకున్నందు ఏదో సరదాకు పెట్టుకెడితే ఇలా పెళ్లి శోభను నా జీవితం నాశనం చేయొద్దు. నీకు ఇది సరదా కావచ్చు, కానీ ఆశ చాలా ఎమోషనల్. అనుకున్నది జరగకపోతే బ్లేడ్ తో చేతులు కోసుకోవడం, పురుగుల మందు తాగటం దానికి అలవాటు. దానికి ఇన్హాబీలోనే నాకు ముందు ఎందుకు చెప్పలేదు? వెంకీ, అక్కడ ఆశ వెయిటింగ్. నేను రన్నింగ్ అని చెప్పు. ఏ ఆశకి ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. అదే ఏం చెప్పను? నాకు పెళ్ళైందని చెప్పు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పు. వస్తా. ఏంటత్తా పిండుతున్నావా? అయ్యో నేను అత్తేని కాదయ్యా, పిన్నిని. పిన్న చెప్తే కదా తెలిసేది. అయ్యో నీకెందుకయ్యా ఈ పని? బిల్లు కట్టకుండా హోటల్లో చేస్తే తప్పు గానీ ఇంట్లో చేస్తే తప్పేంటి పిన్ని? అయినా మా అమ్మకి ఎన్ని పనులు హెల్ప్ చేస్తానో తెలుసా? పిండి రూపుతుంటే గ్రైండర్ స్విచ్ ఆన్ చేసేది నేనే, అమ్మ వండి పెడితే కష్టపడి తిని పెట్టేది నేనే. అవును, గ్రైండర్ మిక్సీ ఉండగా మీరు ఇంకా ఇది వాడతారేంటి? మీ తాతయ్యకి రుబ్బురోలో రుబ్బితేనే నచ్చుతుంది. ఏమైంది, వేలు నలిగిందా? ఏం లేదు, ఊరికే.
చూసావు పిన్ని, చిన్న దెబ్బ తగిలిందని కానీ ఎంత కంగారు పడ్డావు. మనసులో ఉన్న ప్రేమని మొహంలో కనపడినకుండా రాత్రి ఇంతకు పిన్ని అందరాలా బిహేవ్ చేశారు. ఎవరూ మాట్లాడినప్పుడు నేను మాత్రమే మాట్లాడితే తాతయ్య కోపడతారని మాట్లాడలేదు బాబు. పార్వతి, ఈ పిండి తీసుకోనరా. ఆ వస్తున్నా. నువ్వు ఉండి పిండి, నేను తీసుకెళ్తా కదా, తీసుకెళ్తా ఉండు. ఇదిగో పిన్ని పిండి. నేను పిన్నిని కాదయ్యా, అత్తని. పిన్ని అంటే అత్త అంటారు, అత్త అంటే పిన్ని అంటారు, అందుకే ఇంగ్లీష్ వాళ్ళు రెండింటి కామన్ గా ఆంటీ అని పెట్టారు. అవునత్త, మీది పల్లెటూరా? కాదు, గుంటూరు. ఎందుకలా అడిగావు? అదే పల్లెటూరు దానిలాగా ఒక జడ వేసుకున్నావు కదా, నీ లుక్ కా రెండు జడలు వేసుకున్నావు అనుకో, అసలు మనిషి కొరలాగా ఉంటావు. ఈ వయసులో రెండు జడలు ఏంటి బాబు? రెండు జడలు వేసుకోవటానికి వయసు ఎంత కత్త, మంచి జుట్టు ఉండాలి గాని. నువ్వు అలా తిరుగు. అది కాదు బాబు, తిరుగు. ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. మొహమాట ఏముంది అత్త, సిల్క్ సిల్క్ జుట్టు పెట్టుకుని ఒక జాడ వేసుకున్నావు ఏంటత్త? అది అది ఇలా గాని మామయ్య నిన్ను చూసాడు కదా ఫ్లాట్. Let me dance with my beautiful Atta. Look, what a beautiful lady. Yeah, daddy. Ninu vadalu veskuramante jadalu veskuntunnava? Adi ee vayasulo rendu jadla. Adi kadakka tanu. Nenu adi cheppanu peddatta, ee vayasulo rendu jadlu veskunte baagundadani vintega? Paiga rendu jadlu veskotaniki vayasu entuku juttunte chaalani cheppindi. Ee nuvvega? Ey, sare sare, twaraga kaani. Akkada pillalu aakala aakalani yedustunnaru. చూసావా? ఏయ్, ఎందుకు అలా చెప్పావు? అలా చెప్పకపోతే పెద్దత బాధపడుతుంది. వయసు మళ్ళిన వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కుళ్ళు జలసి. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అచ్చం మనిషి కొరలాగా ఉన్నావు. ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాకు. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పేసావత్త. ఒక లిమిట్ లేదా? ఎందుకు ఇలా చేసావు? నువ్వు కనిపించలేదని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకు ఏమందోనని ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది. Don't do like this again. అవునంటే బాదం
కాక చూస్తూ ఉండాలా. వచ్చావే కోడి తప్ప పొద్దున్నే పూజంటావు, మధ్యాహ్నం మడి అంటావు, సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు. సోపంతా చిరిమేస్తావు, నడుమంతా తిడిమేస్తావు, గడియైనా వెయ్యక ముందే గడబడ చేస్తావు. చిల్లర పనులు మానుకుంటా జల్లెడ పడితే వల్లలంట, నీతోటి సరసం చేసి పోతానమ్మ కాశి. నిన్నే ఎరవేసి నచ్చావే పాల పిట్ట, రుచావే కోడి పెట్ట. నా పుట్టు మధ్యమేటట్టు నువ్వే నందెట్ట, నా చుట్టూ కొలతా చిక్కేటట్టు నువ్వే మెలిపెట్ట, మొరపెట్టి పట్ట. నచ్చావే పాల పిట్ట, రుచావే కోడి పెట్ట. కలం గళం పరిమళం వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ మరియు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరూ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. సమర్పణ రమేష్ నేలం హైదరాబాద్. గూళ్ళేమిటి, గువ్వలేమిటి, కొత్తగా రెక్కలు రావటం ఏమిటి, ఏమిటండి? మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జెల కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధప చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాతిని ఉపయోగించుకోండి. మీ అభినయ సుగంధాలు విరజిమ్ముతుంది. నేర్చింది కలికి ఏటి నీరు, బండరాల హో
చిందు లేసింది కను విందు చేసింది కొత్తగా రెక్కలొచ్చన మెత్తగా శృంగార కళలెల్లో చూపింది కళలెల్లో రేపింది కొత్తగా రెక్కలొచ్చన గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేపు ఇచ్చన మెత్తగా రేపు ఇచ్చన కొమ్మ చాటున్న కన్నే మల్లికి కొమ్మ చాటు రక్షిస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా? Hey.
శరీరం నువ్విచ్చింది కాదా, ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందా, రాజ్యం చేరే జత కథేరి సుఖాల తీరంతో రే మన ప్రయాణం ఇవాళ భరించు క్షణమి, అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది, కలి నేడు తీర్పి నిజమని ఫలిస్తున్నది, ప్రపంచమంతా దాటే తప్పదన్నది, ప్రేమించుకుందాం రానేస్తాం మన వయస్సు తపస్సు తరించు వరమిది, అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది, కలి నేడు తీర్పి నిజమని ఫలిస్తున్నది. పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే.
దేశం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటా, నీవే లక్ష్మీ బాబా పెళ్ళాలైపోతా. మరదలు పిల్ల మరదలు పిల్ల మూడే ముళ్ళే తారీకే, మరదలు పిల్ల మరదలు పిల్ల ముత్తుడు మొగుడుతా. Excuse me. Are you okay? లేదండి, ఎప్పుడు ఇంతే. అన్నీ ఇంతకుముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది, కానీ ఒక్కటి గుర్తు